కానీ ఒకటే ప్రజాసేవ చేయడానికి ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఇంతమంది రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఇంతమంది బ్యాంకుల్లో ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఇంతమంది మనకి ప్రజా సారా కాంట్రాక్టులు చేసేవాళ్ళు ఇసుక దందాలు చేసేవాళ్ళు టాల్ మనీ సెక్స్ ర్యాకెట్ చేసిన వాళ్ళు ఇంతమంది వచ్చి మనకి సేవ చేయడానికి వచ్చారంటే మన అదృష్టం కాక ఏంటది వీళ్ళందరికీ భిన్నంగా సంవత్సరానికి 100 కోట్ల సంపాదన వదులుకుని ప్రజాసేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గొప్ప లేకపోతే ఆవు దగ్గర పాలు తీసుకోవాలంటే ముందు గడ్డయ్యాలని చెప్పి ఇల్లీగల్లో బిజినెస్లు చేసి స్కామ్లు చేసిన వాళ్ళు వచ్చి ఓట్లు కొనుక్కొని ప్రజాసేవనకు వచ్చిన వాళ్ళు గొప్ప జనసేన అదే మరి దెర్ ఈస్ నో మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ గెటింగ్ ఓట్స్ దెర్ ఈస్ నో మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ బ్యాక్ యువర్ మనీ యార్ వి ఆర్ కమింగ్ టు డూ సర్వీస్ వి ఆర్ కమింగ్ టు చేంజ్ ద ఫేస్ ఆఫ్ పొలిటికల్ రెవల్యూషన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ నవ సమాజ నిర్మాణం కోసం ఎవరు వస్తున్నారు నా పేరు పవన్ కళ్యాణ్ మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇస్తాను మీతో పాటు ఉంటాను మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను కానీ నేను సుఖంగా కూర్చోను